సో వెల్కమ్ టు డీప్ లెర్నింగ్ క్లాస్. ఇన్ ద ఫస్ట్ యూనిట్ వీ లెర్న్ ద ఫండమెంటల్స్ ఆఫ్ డీప్ లెర్నింగ్. ఇన్ దట్ వీ విల్ ఫస్ట్ సీ వాట్ ఈజ్ ఎన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ. సో హౌ ద మిషన్ లెర్నింగ్ విల్ బి ఎవాల్యుయేటెడ్ అండ్ డిఫరెంట్ టాపిక్స్ అండర్ ద మిషన్ లెర్నింగ్ ద ప్రాబబిలిటిస్టిక్ మోడల్స్, బేసిక్ న్యూరల్ నెట్వర్క్స్, ఎర్లియర్ న్యూరల్ నెట్వర్క్స్, ద కర్నల్ మెథడ్స్, డిసిషన్ ట్రీ, ర్యాండమ్ ఫారెస్ట్, గ్రేడియంట్ డిసెంట్ ఆర్ గ్రేడియంట్ డిసెంట్ బూస్టింగ్. సో ఆల్ దీస్ టాపిక్స్ ఆర్ సమ్ ఆఫ్ ద బేసిక్ ఆర్ ఫండమెంటల్స్ టు యువర్ డీప్ లెర్నింగ్. సో ఎనీ హౌ ఇట్ ఈస్ ఆల్రెడీ కవర్డ్ ఇన్ ద మిషన్ లెర్నింగ్. హియర్ ఆల్సో విల్ డిస్కస్ దీస్ టాపిక్స్ విత్ రెస్పెక్ట్ టు ద డీప్ లెర్నింగ్ అనమాట. సో మిషన్ లెర్నింగ్లో ఈ టాపిక్స్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కొన్ని టాపిక్స్, ఇది డిసిషన్ ట్రీ కావచ్చు, ర్యాండమ్ ఫారెస్ట్ కావచ్చు, గ్రేడియంట్ బూస్టింగ్ కావచ్చు. అయితే ఇక్కడ చెప్పేటప్పుడు విత్ రెస్పెక్ట్ టు డీప్ లెర్నింగ్ చెప్తామంట. అంటే డీప్ లెర్నింగ్లో డెసిషన్ ట్రీ ఏ విధంగా ఉపయోగపడుతుంది, కర్నల్ మెథడ్స్ అనేవి ఏమేమి ఉంటాయి డీప్ లెర్నింగ్లో, ర్యాండమ్ ఫారెస్ట్ ఏ విధంగా ఉపయోగిస్తాము, గ్రేడియంట్ బూస్టింగ్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది అని చూస్తాం ఫస్ట్ చాప్టర్లో. సెకండ్ చాప్టర్లో వచ్చేసరికి ఫండమెంటల్స్ ఆఫ్ మిషన్ లెర్నింగ్. సో మిషన్ లెర్నింగ్ ఫండమెంటల్స్ అనమాట. జస్ట్ హౌ ద మిషన్ లెర్నింగ్ వి ఎవాల్యుయేటెడ్, ఓవర్ ఫిట్టింగ్ అంటే ఏంటి, అండర్ ఫిట్టింగ్ అంటే ఏంటి, వాట్ ఆర్ ద డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ ద మిషన్ లెర్నింగ్, సచ్ ఆర్ రిగ్రియేషన్ కావచ్చు, ఎస్వీఎం మోడల్స్ కావచ్చు, విల్సి డిఫరెంట్ మోడల్స్ అనమాట. బేసిక్ మోడల్స్ మనం రెగ్యులర్గా ఉపయోగించేటటువంటి మోడల్స్ ఏవైతే ఉంటాయో ఆ మోడల్స్ అనేవి డిస్కషన్ చేస్తామన్నమాట. సో జనరల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటటువంటిది చూడండి, ద టాపిక్ ఆఫ్ వెదర్ కంప్యూటర్స్ మైట్ బీ థాట్ టు థింక్ వాజ్ ఫస్ట్ పోజ్డ్ ఇన్ ద 1950s బై ఏ స్మాల్ గ్రూప్ ఆఫ్ పైనీర్స్ ఇన్ ద డెవలపింగ్ డిసిప్లిన్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్. ద ఇంప్లికేషన్ ఆఫ్ దీస్ క్వశ్చన్స్ ఆర్ స్టిల్ బీయింగ్ రీసెర్చ్డ్. అంటే కంప్యూటర్స్ అనేవి సొంతగా ఆలోచించగలుగుతాయి అనేటటువంటి ఐడియా అనేది ఫస్ట్ మనకి ఎప్పుడు వచ్చింది, 1915లో వచ్చిందంట. వెన్ దే ఆర్ డెవలపింగ్ ద కంప్యూటర్స్, బేసిక్ కంప్యూటర్స్ని డెవలప్ చేసేటప్పుడు ఆ కంప్యూటర్ ఒక కంప్యూటర్ కూడా మానవుడి లెక్క ఆలోచించగలగవచ్చు, మానవుడి లెక్క ఆలోచిస్తుంది, ఎలాగైతే హ్యూమన్ అనేవాడు సెల్ఫ్ డెసిషన్ మేకింగ్ అనేది చేస్తున్నాడో అలాగే కంప్యూటర్స్ కూడా సెల్ఫ్ డెసిషన్ మేకింగ్ అనేవి చేసి వర్క్ చేయవచ్చు అనేటటువంటి ఐడియా అనేది 1915లో ఫస్ట్ స్టార్ట్ అయింది అనమాట. సో స్టిల్ టుడే వీఆర్ ఇంప్లిమెంటింగ్ దిస్ క్వశ్చన్ ఆర్ దిస్ ఐడియా. సో ప్రస్తుతం ఈ ఐడియాని మనం ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం అంటే స్టిల్ ఇట్ ఈస్ అండర్ డెవలప్మెంట్ ప్రాసెస్ అనమాట. ద ఎండవర్ టు ఆటోమేట్ ఇంటెలిజెంట్ ప్రాసెస్ టిపికల్లీ క్యారీడ్ అవుట్ బై హ్యూమన్స్ వుడ్ సర్వ్ యాజ్ ద సఫిషియంట్ ఎక్స్ప్లనేషన్ ఆఫ్ ద ఏరియా. యాజ్ ఏ రిజల్ట్ ఏఐ ఈజ్ ఏ బ్రాడ్ ఏరియా దట్ కంప్రెసెస్ ఏ వెరైటీ ఆఫ్ మెథడ్స్ దట్ ఇన్క్లూడ్ లెర్నింగ్ యాజ్ వెల్ యాజ్ మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్. ఫర్ ఇన్స్టాన్స్, ఎర్లియర్ చెస్ ప్రోగ్రామ్ యూజ్డ్ చేస్తే హార్డ్ కోడ్ టూల్స్ క్రియేటెడ్ బై ప్రోగ్రామర్స్ అండ్ వర్ నాట్ మిషన్ లెర్నింగ్ అప్లికేషన్స్. అంటే ఏంటంటే స్టార్టింగ్లో మనం మిషన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీని ఏదైతే ఉపయోగించామో ఆ స్టార్టింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎలా డెవలప్ చేశారంటే బై రైటింగ్ సమ్ సెట్ ఆఫ్ రూల్స్ అనమాట. కొన్ని రూల్స్ రాయటం, కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ అనేవి రాసి ఆ రూల్స్ని ఒక డివైస్లో ఫ్రేమ్ చేసి ఒక డివైస్లో ఇంక్లూడ్ చేసి దట్ ఈస్ కాల్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఎట్ ద బిగినింగ్ అనమాట. బిగినింగ్లో ఎప్పుడైతే ఐడియా అనేది జనరేట్ అయిందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక చెస్ గేమ్ ఉంది అనుకోండి, మీరు సిస్టంలో ఆడేటటువంటి చెస్ గేమ్ కావచ్చు లేదా కార్డ్స్ గేమ్ కావచ్చు, ఆ కార్డ్ గేమ్స్ అనేవి ఏ స్టెప్ ఎలా మూవ్ అవ్వాలి లేదా చెస్ గేమ్లో ఏ స్టెప్ ఎలా మూవ్ అవ్వాలి అనేటువంటివి మొత్తం రూల్స్ అనేవి ఫ్రేమ్ చేస్తారన్నమాట. ఆ రూల్స్ మొత్తం ప్రోగ్రామ్ రూపంలో ఇంప్లిమెంటేషన్ చేసి దట్ ఈజ్ కాల్డ్ ఏఐ. ఇనీషియల్గా దీన్నే ఏఐ అని అందరు అనుకున్నారన్నమాట. వెన్ వెన్ ద ఏరియా ఆఫ్ 1915 అండ్ లేటర్ 1980s, 1980, 1950లో ఏఐ అనేది ఈ విధంగా బిహేవ్ చేస్తుంది, ఈ విధంగా ఉండొచ్చు అని అనుకున్నారన్నమాట. సింబాలిక్ ఏఐ రీచ్డ్ ఇట్స్ పీక్ పాపులారిటీ ఇన్ 1980s వెన్ ద ఎక్స్పర్ట్ సిస్టమ్స్ వర్ పాపులర్. సో ఎప్పుడైతే మనకు ఆటోమేషన్ అనేది బిగిన్ అయిపోయిందో 1980s లో, ఆటోమేషన్ అనేది ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడు సింబాలిక్ ఏఐ ఏదైతే మనం రూల్స్ రూపంలో రాసేటటువంటి ఏఐ డివైజెస్, రూల్స్ రూపంలో రాసి వర్క్ చేసేటటువంటి ఏఐ డివైజెస్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క పాపులారిటీ అనేది పెరిగిపోయింది అనమాట. సో బికాజ్ ఆఫ్ దిస్ పాపులారిటీ ద కంప్యూటర్ పీపుల్స్ ఆర్ కాన్సన్ట్రేటెడ్ ఆర్ ద రీసెర్చ్ టువర్డ్స్ ద ఏఐ విల్ బి ఇంక్రీజ్డ్. సో ఏఐ సైడు రీసెర్చ్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవటం అనేది స్టార్ట్ చేసింది అనమాట. సో వెన్ ఫస్ట్ వీ బిగిన్ ఇన్ ద ఐడియా ఆఫ్ ఏఐ ఇన్ ద 1915లో బిగిన్ చేసాం, 1980లో దాని పాపులారిటీ అనేది
పెరిగింది అనమాట. సో ద ఏరియా ద టైమ్ పీరియడ్ బిట్వీన్ 1915 అండ్ 1980s ఆర్ కాల్డ్ సింబాలిక్ ఏ. సింబాలిక్ ఏ ఇస్ నథింగ్ బట్ వీఆర్ డెవలపింగ్ ద కాంపోనెంట్స్ ఆర్ డివైజెస్ బై రైటింగ్ డిఫరెంట్ రూల్స్ అనమాట. కొన్ని రూల్స్ అనేవి రాసి మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ డివైజెస్ని తయారు చేసామన్నమాట. సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ సింబాలిక్ ఏ ఇస్ యువర్ చెస్ గేమ్ ఆర్ యువర్ కార్డ్స్ గేమ్ వీఆర్ ప్లేయింగ్ ఇన్ ద కంప్యూటర్ సిస్టమ్స్ అనమాట. సో దిస్ డయాగ్రమ్ ఈస్ ఆల్రెడీ ఫెమిలియర్ విత్ ఆల్ ఆల్ అండ్ ఎవ్రీ వన్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఇస్ ద అంబ్రెల్లా టర్మ్ విచ్ ఇన్క్లూడ్స్ ద బోత్ మిషన్ లెర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనకు మెయిన్ ఏరియా. ఈ మెయిన్ ఏరియాలో మనకు మిషన్ లెర్నింగ్ ఉంటుంది. మెయిన్ మిషన్ లెర్నింగ్లో సబ్జెక్ట్ వచ్చేసరికి డీప్ లెర్నింగ్ అనమాట. సో దీస్ త్రీ టర్మ్స్ ఆర్ ఆఫ్టెన్ యూజ్ ఇంటర్చేంజబుల్లీ బట్ యాక్చువల్లీ హ్యావ్ డిఫరెంట్ మీనింగ్. ఏఐ కానీ మిషన్ లెర్నింగ్ కానీ డీప్ లెర్నింగ్ కానీ మనం మాట్లాడుకునేటప్పుడు ఏంటంటే అన్నీ ఒకటే విధంగా అన్నీ ఒకదానికొకటి సినోనిమ్ అని మా జనరల్గా ఫీల్ అవుతూ ఉంటాం అనమాట. బట్ దే ఆర్ డిఫరెంట్. ఏఐ వేరు, మిషన్ లెర్నింగ్ వేరు, డీప్ లెర్నింగ్ వేరు అనమాట. సో వాట్ ఈస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ? సో ఇట్ ఈస్ ఎ టర్మ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఈజ్ ఎ బ్రాడ్ టర్మ్ దట్ రిఫర్స్ టు ద ఎబిలిటీ ఆఫ్ మిషన్ టు పర్ఫామ్ టాస్క్ దట్ ఆర్ టిపికల్లీ అసోసియేట్ విత్ హ్యూమన్ ఇంటెలిజెన్సీ సచ్ ఆర్ రీజనింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. సో ద బిహేవియర్ ఆఫ్ ద మిషన్ ఈజ్ రిఫర్డ్ టు యాజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ. దట్ మీన్స్ ద మిషన్ విల్ బిహేవ్ జస్ట్ లైక్ హ్యూమన్. ఇట్ ఈస్ ఏబుల్ టు లెర్న్ ద న్యూ థింగ్స్. ఇట్ ఈస్ ఏబుల్ టు అనలైజ్ బై సమ్ రీజనింగ్ ఆర్ ఇట్ ఈస్ ఏబుల్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తుంది. జస్ట్ లైక్ హ్యూమన్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో ఆ హ్యూమన్ యాక్టివిటీస్ అనేవి ఒక మిషన్ అనేది చేస్తూ ఉంటే దాన్ని మనం ఏమని పిలుస్తాం? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని పిలుస్తాం అనమాట. సో వాట్ ఈస్ మిషన్ లెర్నింగ్? మిషన్ లెర్నింగ్ ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ ఏఐ. మిషన్ లెర్నింగ్ అనేది ఏఐ యొక్క సబ్సెట్ దట్ ఇన్వాల్వ్స్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద అల్గారిథమ్ దట్ లెర్న్ ఫ్రమ్ ద డేటా వితౌట్ బీయింగ్ ఎక్స్ప్లిసిట్లీ ప్రోగ్రామ్డ్. సో మిషన్ లెర్నింగ్లో మనం ఎటువంటి ప్రోగ్రామ్ అనేది డివైజ్ని డెవలప్ చేయడానికి రాయం. జస్ట్ వీఆర్ ట్రైనింగ్ ద మోడల్ విత్ ద హెల్ప్ ఆఫ్ సమ్ అల్గారిథమ్ అండ్ డేటా. మన దగ్గర ఉన్నటువంటి డేటా అండ్ అల్గారిథమ్ తోటి మనము మోడల్ని ట్రైన్ చేస్తాము. ఆ ట్రైనింగ్ అనేది చేసిన తర్వాత ఇట్ విల్ ప్రొడిక్ట్ ద ఫ్యూచర్. ఫ్యూచర్ని దాని అది అనేది ప్రొడిక్ట్ చేయగలుగుతుంది. మిషన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ ఆర్ ట్రైన్డ్ ఆన్ ద లార్జ్ డేటా సెట్స్ అండ్ దే కెన్ బి యూజ్డ్ టు మేక్ ద ప్రొడిక్షన్స్ ఆ డెసిషన్స్ అబౌట్ ద న్యూ డేటా. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక డయాబెటీస్ డిటెక్షన్ ప్రొడక్షన్ చేయడానికి ఒక మోడల్ని డెవలప్ చేశాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, లెట్ అస్ సే హ్యావ్ డెవలప్డ్ ద లీనియర్ రిగ్రెషన్. సో ఆన్ ద లార్జ్ డయాబెటీస్ డేటా సెట్ ఫస్ట్ ఐ విల్ ట్రైన్ ద మోడల్. ఒక పెద్ద డేటా సెట్ మీద మోడల్ని నేను ట్రైన్ చేస్తాను అనమాట విత్ ద హెల్ప్ ఆఫ్ ద అల్గారిథమ్. వెన్ ఎవర్ ఏ న్యూ పేషెంట్ విల్ కమ్, సో ఐ వాంట్ టు ప్రిడిక్ట్ వెదర్ హీ హ్యాస్ ద డయాబెటీస్ సింటమ్స్ ఆర్ నాట్. దెన్ ఐ విల్ సప్లై ఆల్ ద ఇన్పుట్ పారామీటర్స్ లైక్ బ్లడ్ దేర్ బ్లడ్ ప్రెజర్ అండ్ దేర్ హార్ట్ బీట్ కౌంట్. ఆల్ దోస్ విల్ బి ఇన్పుటెడ్ టు దట్ మోడల్. ద మోడల్ విల్ డిసైడ్ డిపెండింగ్ అపాన్ ద ఇన్పుట్ ద మోడల్ విల్ డిసైడ్ వెదర్ ద పేషెంట్ హ్యావ్ ద సింటమ్స్ ఆఫ్ డయాబెటీస్ ఆర్ నాట్. దట్ మీన్స్ అండ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటా సెట్ విల్ బి యూజ్డ్ టు ట్రైన్ యువర్ మోడల్. దట్ మోడల్ విల్ ప్రిడిక్ట్ ద ఫ్యూచర్. హియర్ ఇన్ మిషన్ లెర్నింగ్ దెర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ రైటింగ్ ఎక్స్ప్లిసిట్ ప్రోగ్రామింగ్ టు ట్రైన్ యువర్ మోడల్ ఆర్ టు డెవలప్ యువర్ మోడల్. వేరియాజ్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ టు క్రియేట్ ద ఇంటెలిజెన్స్ ఎట్ ద బిగినింగ్ వీఆర్ రైటింగ్ ద సింబాలిక్ నొటేషన్స్ ఆర్ సింబాలిక్ లాంగ్వేజ్ ఆర్ ఫజీ లాజిక్. యూ కెన్ సే ఇట్ యాజ్ ఎ ఫజీ లాజిక్. సో ఫజీ లాజిక్ అని కూడా మనము చెప్పలేమంట. అలాంటి ఫజీ లాజిక్ వాటిని ఉపయోగించి మనం ఈ బిగినింగ్ స్టేజ్లో మనం ఈ రూల్స్ అనేవి ఫ్రేమ్ చేసేవాళ్ళం అనమాట. ఓన్లీ బిగినింగ్ స్టేజ్లో మాత్రమే. సో వెన్ ద డెవలప్మెంట్ ఈజ్ ఇన్ ద రీసెర్చ్ ఈజ్ గోయింగ్ ఆన్ ఇట్ విల్ బి రీప్లేస్డ్ విత్ సమ్ అదర్ ప్రొసీజర్స్ లైక్ మిషన్ లెర్నింగ్ ప్రొసీజర్స్. సో వాట్ ఈస్ డీప్ లెర్నింగ్? సో డీప్ లెర్నింగ్ ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ ద మిషన్ లెర్నింగ్. ఇన్స్టెడ్ ఆఫ్ డెవలపింగ్ ద మోడల్ ఇన్ మిషన్ లెర్నింగ్ వీఆర్ ఫ్రేమింగ్ ఆర్ వీఆర్ డెవలపింగ్ ఏ న్యూరల్ నెట్వర్క్స్ వీఆర్ డెవలపింగ్ ఏ న్యూరల్ నెట్వర్క్స్ విచ్ ద న్యూరల్ నెట్వర్క్స్ విల్ లెర్న్ ఫ్రమ్ ద డేటా. డీప్ లెర్నింగ్ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ మిషన్ లెర్నింగ్ దట్ యూజెస్ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ టు లెర్న్ ఫ్రమ్ ద డేటా.
న్యూరల్ నెట్వర్క్స్ ఆర్ ఇన్స్పైర్డ్ బై హ్యూమన్ బ్రెయిన్స్ అండ్ దే కెన్ బి యూజ్డ్ టు సాల్వ్ ద కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ దట్ కుడ్ బి డిఫికల్ట్ ఆర్ ఇంపాసిబుల్ టు సాల్వ్ యూజింగ్ ద ట్రెడిషనల్ మిషన్ లెర్నింగ్ లాంగ్వేజ్. సో నార్మల్గా ఒక మిషన్ లెర్నింగ్ మోడల్ ఉపయోగించి మనం ఏవైతే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి కుదరదో, ఏవైతే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి కుదరదో, అలాంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి వీఆర్ యూజింగ్ ద ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్. జస్ట్ లైక్ ద ఆర్టిఫిషియల్ ఈజ్ న్యూరల్ నెట్వర్క్స్ ఇస్ జస్ట్ లైక్ ఏ హ్యూమన్ బ్రెయిన్ దట్ లార్జెస్ట్ నెట్వర్క్ ఆర్ ద ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ విల్ బి యూజ్డ్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ విచ్ ఆర్ డిఫికల్ట్ ఆర్ ఇంపాసిబుల్ టు సాల్వ్ యూజింగ్ ద మిషన్ లెర్నింగ్ ఆర్ ట్రెడిషనల్ మిషన్ లెర్నింగ్ మెథడ్స్. ట్రెడిషనల్ మిషన్ లెర్నింగ్ మోడల్స్ ఏవైతే ఉంటాయో, లీనియర్ రిగ్రెషన్ కానీ, ఎస్వీఎం కానీ, ఇలాంటి మోడల్స్ ఏవైతే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయలేవో అలాంటి ప్రాబ్లమ్స్ని మనం డీప్ లెర్నింగ్ ఉపయోగించి సాల్వ్ చేస్తామంట. దట్ మీన్స్ ఇట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ కెన్ యూజెస్ ద బోత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ మిషన్ లెర్నింగ్ మోడల్ అండ్ డీప్ లెర్నింగ్ మోడల్. మిషన్ లెర్నింగ్ డీప్ లెర్నింగ్ టూ మోడల్స్ యొక్క కాంబినేషన్ ఉపయోగించి వీఆర్ డెవలపింగ్ అన్ ఇంటెలిజెంట్ డివైస్ ఆర్ అన్ ఇంటెలిజెంట్ డివైస్ ఆర్ అండ్ ఏ డివైస్ విచ్ విల్ బిహేవ్ లైక్ ఏ హ్యూమన్ ఆర్ విచ్ విల్ థింక్ లైక్ ఏ హ్యూమన్ ఆర్ విచ్ విల్ మేక్ డెసిషన్ లైక్ ఏ హ్యూమన్. సో వేర్ వాట్ ఆర్ ద డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఫర్ దీస్ ఏఐ ఎంఎల్ అండ్ డిఎల్? సో ఏఐ బీయింగ్ యూజ్డ్ టు డెవలప్ ద సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ ఆర్ యువర్ ఎఫ్ఆర్ఎస్ యాప్ ఫేస్ రికగ్నైజేషన్ సాఫ్ట్వేర్ ఆర్ ద స్పామ్ ఫిల్టర్ విచ్ ఈజ్ యూజ్డ్ ఇన్ యువర్ ఈమెయిల్ ఆర్ జీమెయిల్ అకౌంట్స్. సో మీరు జీమెయిల్ ఉపయోగించే స్పామ్ ఫిల్టర్ కావచ్చు, ఫేస్ రికగ్నైజేషన్ సాఫ్ట్వేర్ కావచ్చు, సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ కావచ్చు, దీస్ ఆర్ ఆల్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఫర్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ. ఫర్ ఎంఎల్ ఈజ్ బీయింగ్ యూజ్డ్ టు ప్రొడెక్ట్ ద కస్టమర్ బిహేవియర్. ఓకేనా, క్రెడిట్ కార్డు ఏ విధంగా యూజ్ చేస్తున్నాడు, సో హౌ ద కస్టమర్ విల్ బి ఫెమిలియర్ విత్ యువర్ సర్వీసెస్, అలాంటి బిహేవియర్ చెప్తాయి. అలాగే ఆప్టిమైజేషన్ ప్రొడక్ట్ రికమెండేషన్, ఫర్ ఎగ్జాంపుల్ వెన్ యూ బై అన్ ఐటమ్ ఇన్ ఈ కామర్స్ వెబ్సైట్ ఇట్ విల్ షోస్ ద సజెషన్స్ యూ విల్ ఆల్ పర్సన్స్ యూ విల్ ఆల్సో లైక్ దిస్. ఫర్ ఎగ్జాంపుల్ వెన్ ఐ బై మొబైల్ వెన్ ఐ వాంట్ టు బై ద మొబైల్ అండ్ ద ఈ కామర్స్ వెబ్సైట్ ఇట్ విల్ షో ద ద పౌచ్ ఆర్ ద ట్యాగ్స్ విచ్ ఆర్ ద కవర్ విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ దట్ మొబైల్ ఆల్ ఐటమ్స్ ఆర్ షోన్ అండర్ ద రికమెండేషన్ ఆర్ వెన్ యూ విజిట్ ఎన్ వెబ్సైట్ ఇట్ విల్ షో ద ఆల్ ద రికమెండేషన్ రికమెండెడ్ పోస్ట్ అండర్ యువర్ పోస్ట్. మీరు ఏదైతే పోస్ట్ రీడ్ చేస్తున్నారో దాని కింద మీరు రికమెండెడ్ పోస్ట్ ఏవైతే ఉంటాయో ఆ రికమెండెడ్ పోస్ట్ కూడా మీకు డిస్ప్లే చేస్తుంది అనమాట. అండ్ పర్సనలైజ్డ్ మార్కెటింగ్ క్యాంపెయినింగ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ వాంట్ టు అడ్వర్టైజ్ ఆన్ ద వెబ్సైట్ నా బిజినెస్ గురించి, నేను ఆన్లైన్లో అడ్వర్టైజ్మెంట్ అనేది చేయాలనుకుంటున్నాను అనమాట. సో నా బిజినెస్ అనేది ఎటువంటి బిజినెస్, ఆ బిజినెస్ రిలేటెడ్ సెర్చ్ అనేది ఏ విధంగా ఏమైనా జరుగుతుందా అనేటటువంటిది మీ గూగుల్ సెర్చ్ ఇంజిన్ ఐడెంటిఫై చేసి అలాంటి వెబ్సైట్స్లో మీ యాడ్స్ అనేవి, మీ గూగుల్ యాడ్స్ అనేవి డిస్ప్లే అవుతాయన్నమాట. సో ఇలాంటి చోట బిహేవియర్ అనాలిసిస్ లేదా కస్టమర్ ప్రొడిక్షన్ చేసే చోట మనం మిషన్ లెర్నింగ్ అనేది ఉపయోగిస్తామన్నమాట. మరి డీప్ లెర్నింగ్ ఎక్కడ ఉపయోగిస్తాం? డీప్ లెర్నింగ్ ఈజ్ యూజ్డ్ టు డెవలప్ ద నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ మోడల్స్, ఇమేజ్ రికగ్నైజేషన్ అల్గారిథమ్స్ అండ్ మెడికల్ డయాగ్నోసిస్ టూల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఎల్పి, యువర్ సిరి యాప్, మీరు ఐఫోన్లో ఉండేటటువంటి సిరి కావచ్చు లేదా మీకు మొబైల్లో ఉండేటటువంటి వాయిస్ రికగ్నైజేషన్ కావచ్చు, వేర్ ఇట్ విల్ ఐడెంటిఫై యువర్ ఎన్ఎల్పి, మీ నేచురల్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో ఆ నేచురల్ లాంగ్వేజ్ని, మీ నేచురల్ లాంగ్వేజ్కి మీ డివైస్ అనేది రెస్పాండ్ అవుతుంది అన్నమాట. జనరల్లీ ద డివైస్ కెన్ అండర్స్టాండ్ ఓన్లీ ద బైనరీ లాంగ్వేజ్, బట్ హియర్ వీఆర్ డెవలపింగ్ ఏ డివైస్ విచ్ ఈజ్ రెస్పాండ్ టు యువర్ నేచురల్ లాంగ్వేజ్. మన నేచురల్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో దానికి రెస్పాండ్ అయ్యే విధంగా మనం డెవలప్ చేయాలి. అలాగే ఇమేజ్ రికగ్నైజేషన్ అల్గారిథం, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ట్రాఫిక్లో ట్రాఫిక్ రూల్స్ అనేవి క్రాస్ చేసి వెళ్ళారనుకోండి, యువర్ ఇమేజ్ విల్ బి క్యాప్చర్డ్ అండ్ ఇట్ విల్ బి కంపేర్డ్ విత్ ద డేటాబేస్, ద గవర్నమెంట్ డేటాబేస్ తోటి కంపేర్ చేసి ఏమంటే మీకు బిల్ అనేది, ఫైన్ బిల్ అనేది మీకు ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది అనమాట. సో ఇలాంటి చోట మనం ఏం ఉపయోగిస్తామంటే డీప్ లెర్నింగ్ అనేది ఉపయోగిస్తాం అనమాట. ఏఐ ఎంఎల్ అండ్ డిఎల్ ఆర్ ఆల్ ర్యాపిడ్ గ్రోయింగ్ ఫీల్డ్స్ అండ్ దే ఆర్ హ్యావింగ్ మేజర్ ఇంపాక్ట్ ఆన్ అవర్ లైఫ్స్. యాజ్ దీస్ టెక్నాలజీస్ ఆర్ కంటిన్యూస్ టు డెవలప్ వీ ఎక్స్పెక్ట్ టు సీ ఈవెన్ మోర్ ఇన్నోవేటివ్ అండ్ గ్రౌండ్ బ్రేకింగ్ అప్లికేషన్స్ ఇన్ ద ఇయర్స్ టు కమ్.
సో ఈ టెక్నాలజీస్ అనేవి అప్కమింగ్ ఆర్ లేటెస్ట్గా డెవలప్ అవుతున్నటువంటి టెక్నాలజీస్ కాబట్టి ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు అకార్డింగ్ టు మీ రెఫరెన్స్ మీ ప్రిఫరెన్స్ ప్రిఫర్డ్ టెక్స్ట్ బుక్ ఏదైతే ఉంటుందో ఆ టెక్స్ట్ బుక్లో ఉన్న విధంగా నేను ఆ టెక్నాలజీ గురించి టీచ్ చేస్తున్నాను. సో యు మే ఫైండ్ ద అడ్వాన్స్డ్ వర్షన్ ఆఫ్ దట్ అల్గారిథం. ఆ అల్గారిథం యొక్క అడ్వాన్స్డ్ వర్షన్ అనేది మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసినప్పుడు కానీ లేదా మీరు నెట్లో సెర్చ్ చేసినప్పుడు కానీ అల్గారిథంకి అడ్వాన్స్డ్ వర్షన్ అనేది మీరు ఫైండ్ చేయొచ్చు. బికాస్ వై బికాస్ ఇట్ ఈస్ ఆన్ గోయింగ్ ఆర్ ఆన్ డెవలపింగ్ టెక్నాలజీ, ఆన్ డెవలపింగ్ టెక్నాలజీ అనేది కాబట్టి. సో దట్ ఈస్ అబౌట్ టుడేస్ ఇంట్రడక్షన్. ఇన్ టుమారోస్ క్లాస్ వీ విల్ సీ ద రిమైనింగ్ టాపిక్స్, ద వాట్ ఈస్ మిషన్ లెర్నింగ్ అండ్ హౌ ద డీప్ లెర్నింగ్ విల్ వర్క్స్, హౌ ద వాట్ ఆర్ ద డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ ద డీప్ లెర్నింగ్.